రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంపై వైసీపీ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇసుక అక్రమాలు, ఇసుక కొరతపై వైసీపీ శ్రేణులు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలిచారు. వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు హోరెత్తించారు. ఉచిత ఇసుక ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదంటూ హెచ్చరించారు. ఈరోజు గడప దాటి బయటకు రావాలంటేనే కేసులు పెడతారని బెదిరించేటువంటి నేపథ్యంలో కేసులను మేము లెక్క చేయం, జగనన్న కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమంటూ చంద్రబాబు నాటకం తప్ప పుతకం తప్ప ఎక్కడ కూడా ఉచిత ఇసుక అందించేటువంటి పరిస్థితి లేదు. ఉచిత ఇసుక మొత్తం తెలుగు తమ్ముడి చేతిలోకి వెళ్ళిపోయి వీసీలు తెలుగు తమ్ముడు ఆధీనంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ వీసీలోకి వెళ్ళి ఇసుక తెచ్చుకోవాలి అంటే తెలుగుదేశం స్టిక్కర్ అయినా ఉండాలి, చంద్రబాబు నాయుడు స్టిక్కర్ అయినా ఉండాలి తప్ప లేకపోతే వాటిని రీచ్లో కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అడుగుతున్నా, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిలబడి ఎవరిచ్చారు ప్రైవేట్ వ్యక్తులు నేరుగా జేసీబీలు పెట్టి లోడ్ చేసుకునేటువంటి హక్కు, ఎవరిచ్చారు ప్రైవేట్ వ్యక్తులకి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి నేరుగా నదుల్లో ఈరోజు గ్రామంతో రోడ్లు వేసుకుని బహిరంగంగా దోచుకునేటువంటి పరిస్థితి. వందల కోట్ల రూపాయలు రోజుకు దోచుకుంటున్నారు, వేల కోట్ల రూపాయలు ఇప్పటికే దోచుకున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాత్రం ఒకరోజు ఉచితం, ఒకరోజు ఉచితం, ఒకరోజు ఉచితమని ఎన్నికలకు ముందు ఉచితం అని చెప్పినటువంటి వ్యక్తి రోజుకు ఒక ఉచితం అంటూ ప్రజలే మద్దతు పెట్టి మోసం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, భవన యజమానులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు కొల్లైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది, ఉచిత ఇసుక కాకపోయినా సరసమైన ధరలకు వచ్చింది. ఈరోజు ఉచిత ఇసుక పేరుతో 5 రెట్లు అధికంగా కొంటూ రాష్ట్ర ఖజానాకి వెంట పెడితే ఈ డబ్బంతా ఎవరి జోబులో పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఈ జరుగుతున్నటువంటి దోపిడీని ఆపకపోతే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనిని తీవ్రంగా పోరాటం చేస్తాం. ఉచిత ఇసుక అందించేంత వరకు మా ఉద్యమం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పారో వాటిని అమలు చేసేంత వరకు చంద్రబాబు నాయుడు మెడలో ఉంచి ప్రదర్శించేటువంటి ప్రతి హామీని నిలబెట్టేందుకు ఆలోచిస్తూ 2 నిమిషాలు ఓపిక పట్టండి, పెద్దలు 2 నిమిషాలు ఇసుక అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసి నేతృత్వం చేసిన అమలు చేయాలి, అమలు చేయాలి, ఉచిత ఇసుక
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు